జాగృతి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనతో పాటు ఉన్న ముఖ్య అతిథి ఖమ్మం నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తోపు మురళి గారు ఉన్నారు. ఈరోజు వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మురళి గారు. మురళి గారు, రాజకీయాల్లోకి రాకముందు మీ విద్యాభ్యాసం, బాల్యం, మీ స్వగ్రామం ఎక్కడ ఎలా జరిగింది? యాక్చువల్గా మాది సొంత గ్రామం ముదిగొండ అండి, ముదిగొండ లోకల్. అక్కడ అయితే మాది అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కుటుంబం. మాది మాకు ఫాదరు, ముగ్గురం అన్నదమ్ములు, ఒక చెల్లె ఉన్నది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ముదిగొండ హై స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి సిద్ధారెడ్డి గారి ఎస్ఎస్ఆర్ శీలం సిద్ధారెడ్డి జూనియర్ కాలేజీలో జరిగింది. ఆ తర్వాత డిగ్రీ కూడా సిద్ధారెడ్డి కాలేజ్ జరిగింది. తర్వాత ఎల్ఎల్బి వచ్చేసి మనేర్ లా కాలేజ్. ఇప్పుడు వ్యవసాయ కుటుంబం నుంచి వ్యాపార రంగంలోకి ఏ విధంగా వచ్చారు? యాక్చువల్గా మేము అంటే వ్యవసాయ కుటుంబం అయినా సరే మాకు ముదిగొండలో, జస్ట్ మాకు ముదిగొండలో టెక్స్టైల్ షాప్ దుకాణం ఉంది. అది అక్కడ మా ఫాదర్ నడిపించేవాడు. ఇటు అగ్రికల్చర్తో పాటుగా మాకు టెక్స్టైల్ ఇవన్నీ వ్యాపార రంగంతో మాకు 76 నుంచే, మాకు 1976 నుంచి వ్యాపార రంగంలో మేము ఉన్నాం ముదిగొండలో. అయితే ఖమ్మంలో కూడా మా మేనమావలు ఇక్కడ మంచి పొజిషన్లో ఉంటాం. మా నాన్నని అడగటం, నాకు కొద్దిగా రిలీవర్ కావాలని చెప్పేసి మా మేనమామ నన్ను అడగటం, మా నాన్న అడగటం. మా నాన్న కూడా ఇక్కడ ముదిగొండలో విలేజ్లో ఉంటాం కంటే టౌన్కి వెళ్తే బాగుంటుంది అని ఉద్దేశంతో వ్యాపారంలోకి వచ్చాను. టెక్స్టైల్ ఫీల్డ్లోకి వచ్చాను. ఆ తర్వాత టెక్స్టైల్ ఫీల్డ్లో అంటే ఏదైతే వ్యాపారం చేసుకుంటూ నేను ఎడ్యుకేషన్ కొనసాగించాను అన్నమాట. ఎల్ఎల్బి కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో మన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నేను టెక్స్టైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో ఖమ్మంలో ఫస్ట్గా తెలంగాణలో మన ఏదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9వ తారీఖున నేను దాదాపుగా నాతో పాటు నా మిత్రులందరూ కూడా, ఏదైతే టెక్స్టైల్ సంబంధించిన మిత్రులందరూ కూడా 9వ తారీఖున మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలోకి. అప్పుడు తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఫస్ట్ టీఆర్ఎస్లో పోయింది నేనే. అది గౌరవ మంత్రి గారు తుమ్మల నరసరావు గారు, మరి అప్పటికే వారు కూడా ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఏదైతే ఖమ్మం నియోజకవర్గంలో వారు ఎమ్మెల్యేగా మరి డిఫీట్ అయిన తర్వాత వారు కూడా కేసీఆర్ గారు ఆహ్వానిస్తారని చెప్పి జరగడం జరిగింది. ఆ సందర్భంలో నేను కూడా మంత్రి గారిని కలిశాను. నాకు మంత్రి గారితో 2000 నుంచి మంచి సంబంధం ఉంది మంత్రి గారితో. ఈ మంచి ఏదైతే మా అన్నయ్య కూడా కమర్తపు రవీందరు 2004లో మన 30 అంటే ఇప్పుడు 30 డివిజన్, అప్పుడు 11వ వార్డు, అప్పుడు అది అఫ్రోజ్ సమీనా గారి మీద నిలబడడం జరిగింది. 90 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అప్పుడు దాదాపుగా 2001లో కూడా జరిగిన 1999లో జరిగిన ఎలక్షన్లో కూడా మంత్రి గారితో మాకు రిలేషన్ బాగుంది. అప్పుడు ఏదైతే బొమ్మ రాజేశ్వరరావు గారి డాటరు మంజులా గారు అప్పుడు ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్గా, ఖమ్మం అప్పుడు మున్సిపాలిటీ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భం నుంచి మంచి రిలేషన్ మంత్రి గారితో ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ వారి యొక్క చనువుతోటి మరి వారి యొక్క ప్రోత్సాహంతో నాకు యాక్చువల్గా ఏంటంటే మంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మంత్రి గారు డైనమిజం కానీ నచ్చే నేను వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు ఆయన గారి అడుగు డైరెక్టర్గా ఎన్నికై 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి జరిగింది? ఎన్ని లక్షల నిధులు మీ డివిజన్ కేటాయించారు? యాక్చువల్గా మా 2016 మార్చి మరి 6వ తారీఖు ఎలక్షన్ జరిగినాయి. మార్చి 9వ తారీఖు రిజల్ట్ వచ్చి దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు 3 నెలలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నా డివిజన్ చూసుకుంటే మాత్రం దాదాపుగా ఈ డిసెంబర్ వరకు 2 కోట్ల వర్కులు నేను చేసుకోగలుగుతున్నా. ఇంకా ఆల్రెడీ 50 లక్షల వర్కులు అయ్యటం జరిగింది. ఇప్పుడు టెండర్ దశలో దాదాపు 1,50,00,000 టెండర్లు జరుగుతున్నాయి. నా డివిజన్లో ముఖ్యంగా నేను 30 సంవత్సరాల క్రితం ఉన్న డ్రైన్లు అన్నింటినీ, ఏది రాతితో కట్టిన డ్రైన్లు అన్నింటినీ తీయడం జరిగింది. అవన్నీ కొత్త డ్రైన్ వేయటం అయింది. ఎక్కడైతే సీసీ రోడ్ లేదో మొత్తం సీసీ రోడ్ వేస్తుందా. అదేవిధంగా గుట్ట మీదకి ఇప్పుడు గుట్ట ఉన్నది, పార్శిబంధం గుట్ట, ఆ గుట్ట మీద అసలు ట్యాప్ కనెక్షన్ లేవు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు. వాటన్నిటికీ రోడ్డు, డ్రైనేజ్, ట్యాప్ కనెక్షన్ పెడుతున్నాం. ఏదైతే కొన్ని ఏరియాల్లో 3-ఫేజ్ వైర్ లేదు, వాటన్నిటి 3-ఫేజ్ వైర్ పెట్టించా. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు నేను వచ్చిన తర్వాత ఎల్ఈడి లైట్లు పెట్టటే కాకుండా దాదాపు 40-50 లైట్లు నేను పెట్టా. మాకు హరితారం, ఇలా హరితారం నాకు సెయింట్ మేరీ స్కూల్లో దాదాపుగా ఒక 500 మొక్కలు బతికిచ్చాం మనం. ఇలా దానికి వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం ట్యాంకర్ ద్వారా. అదేవిధంగా స్తంభాలు, కొత్త స్తంభాలు, దాదాపుగా 20 కొత్త స్తంభాలు ఇరిగిపోయి వంగిపోయిన స్తంభాలని 20 స్తంభాలు వేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వీధి సూచికలు ఖమ్మంలో ఎక్కడ లేదు.
ఒక హౌసింగ్ బోర్డులో శ్రీరామ్ హిల్స్లో వీధి సూచికలు ఎలా ఉన్నాయో అట్లా రోడ్ నెంబర్లు వేసి 30 రోడ్లకి నేను కమ్మాను నా సొంత నిధులతోటి. ఈరోజు 30 రోడ్లకి నిన్న కూడా వేయటం జరిగింది. కొంతమంది ఎరగకూడదు ఆకతాయిలు ఎరగకూడదు అంటే మళ్ళీ వాటిని వేయటం జరిగింది. అంటే నిరంతరం ఏంటంటే ఈరోజు ఒకప్పుడు ఏంటంటే శాంతినగర్ రోడ్డు, ఈ బైబుల్ భవనం గల్లి, సెయింట్ మేరీస్ ఎదురు గల్లి, లేకపోతే రామాలయం గల్లి, లేకపోతే మిషన్ హాస్పిటల్ గల్లి, ఇలా పేర్లు పెట్టి పిలిచేది. ఇప్పుడు రోడ్లు నెంబర్లు వేయటం ద్వారా ఒక బోనకల్ రోడ్లోనే 15 రోడ్లున్నాయి, ఇటు పాకమండ బజార్లో 7 రోడ్లున్నాయి, అటేపు వచ్చేసి శాంతినగర్ రోడ్లో 8 రోడ్లున్నాయి. అంటే ఇవాళ 30 రోడ్లకి నేను వీధి సూచికలు వేయటం ద్వారా ఇలా దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా డివిజన్లు అన్నింటి కూడా చేయాలనే ఆలోచనలో ఇలా కార్పొరేషన్ భావిస్తుంది. ఇవాళ వాటర్ ప్రాబ్లం లేదు నా డివిజన్కి, ఇలా మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా జరుగుతుంది. అంటే ఇవాళ మనకి నా దగ్గర టాయిలెట్స్ కూడా 100% ఉన్నాయి టాయిలెట్స్. ఇవాళ నా డివిజన్లో వాస్తవంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ 6 రోడ్లన్నీ నేను మోడల్ రోడ్లు చేస్తాను. మోడల్ రోడ్లు అంటే ఏదైతే మనం లకారం చెరువు దగ్గర ఎలాగైతే సైడు పాత్వే పార్కింగ్ టైల్స్ వేసి పాత్వే మధ్యలో గ్రీనరీ ఇలా దాన్ని చేయటం వల్ల దాదాపుగా 5-6 రోడ్లు నాకు ఇలా మోడల్ రోడ్ చేయగలుగుతాను. అంటే ఖమ్మంలో నా డివిజన్ ఏదైతే నేను మాటిచ్చానో మోడల్ డివిజన్ చేస్తాను, దానికి అనుగుణంగా పనిచేస్తున్నా, నాకున్న మోడల్ నా డివిజన్లో ఉన్న ప్రజలు కూడా నాకు సహకరిస్తున్నారు. మంచి నా దగ్గర ఉన్నారు కూడా మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు తప్పితే బాగా రిచ్ పీపుల్ తక్కువ, ఒకటే బజార్ ఉంది, మిగతా అన్ని పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉంటాను. ప్రతి విషయంలో ప్రతి ఇంటి దగ్గర ఒక డోర్కి స్టిక్కర్ అతికిచ్చా, దాని మీద నెంబర్లు ఇచ్చా, వాటర్ ప్రాబ్లం ఉన్నా, పవర్ ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, రిక్షా రాకపోయినా. ఈరోజు ఇంటింటికి చెత్త తీయడానికి 2 రిక్షాలు పెట్టా, ఇంకో 2 రిక్షాలు ఏర్పాటు చేస్తాను. గతంలో రిక్షాలు లేవు, ఇక రిక్షాలు పెట్టడం ద్వారా చాలా శానిటేషన్ మెరుగవుతుంది. ట్రాక్టర్ కూడా నా డివిజన్కు ప్రతి ఒక్క డివిజన్కి ఒక ట్రాక్టర్ కేటాయించింది, దాంట్లో మనకు ఒక ట్రాక్టర్ కూడా ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా శానిటేషన్ మీద దృష్టి పెట్టా, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టా, దానివల్ల మోడల్ రోడ్ మీద దృష్టి పెట్టా. ఈరోజు ఈ డిసెంబర్ కల్లా నా డివిజన్లో అసలు 1 రూపాయి కూడా పనిచేయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అంత నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. నా డివిజన్లో ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్న డేటా కూడా నా దగ్గర ఉంది, ప్రతి ఒక్క డేటా నేను తీసుకున్నా, ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, ఎంతమంది నివసిస్తున్నారు, వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఆటో నడుపుతున్నారా, కూలి పని చేస్తున్నారా, అట్లా డేటా సేకరించి ఈరోజు నా డివిజన్ అద్భుతంగా ఉంది. 50 డివిజన్లో నా 1 డివిజన్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నా, ఉంటుంది కూడా. ఖమ్మం నగరంలో అభివృద్ధి జరుగుతుందని కార్పొరేటర్లు అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి జరగట్లేదు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడగానే ఉందని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అంటే ఇవాళ ఖమ్మం అభివృద్ధి జరగట్లేదు అనేది ఎవరన్నంటే అసలు అది మనం వినాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకు ముఖ్యంగా ఎందుకు అంటానంటే ఈరోజు ఖమ్మంలో పాత 41 వార్డులు ఉన్నాయి, దాని వ్యవస్థ వచ్చేసి 430 కిలోమీటర్లు డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, 470 కిలోమీటర్లు రోడ్డు వ్యవస్థ ఉంది. ఈరోజు మరి ఖమ్మం కార్పొరేషన్ తర్వాత ఇంక ఎన్ని కిలోమీటర్లు డ్రైన్ అయింది, ఎన్ని కిలోమీటర్లు రోడ్డు అయింది చూసుకుంటే అర్థమైపోతుంది. మరే మనం ఎంతవరకు మనం అభివృద్ధి చేశాం. ఈరోజు ఖమ్మం కార్పొరేషన్కి గౌరవ మంత్రులు తుమ్మనాశ్రీ గారు, గౌరవ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే పోడాజీ కుమార్ గారు, గౌరవ మేయర్ పాపల గారు, ఈ 4 కూడా మాట్లాడుకొని ఈరోజు ఎల్ఆర్ఎస్ ఫండ్ మన 100 కోట్లలో 62 కోట్లు మన దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి, ఆ డిపాజిట్స్ని మనం వాడుకోవడానికి అవకాశం లేదు ఏ కార్పొరేషన్కి. కేటీఆర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు 4 కలిసి సంతకాలు పెట్టుకొని ఈరోజు దాన్ని 62 కోట్లు తీసుకొచ్చి ఒక్కొక్క డివిజన్కి, ఏదైతే కోర్ ఖమ్మంలో 18 డివిజన్లు ఉన్నాయి, 41 వార్డులలో 18 డివిజన్లకి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయల కంటే అవసరం లేదు. మిగతా ఏదైతే విలీన గ్రామ పంచాయతీల్లో ఉన్న డివిజన్లకి 10 కోట్లు కూడా సరిపోవు. అందుకని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ 2 కోట్లు, 1.5 కోట్లు పెట్టి అవసరం నుంచి ఒకటి 50 లక్షలు పెట్టి 62 కోట్లని ఈరోజు మనం డెవలప్మెంట్కి పెట్టడం జరిగింది. ఇవే కాకుండా 2016-17లో దాదాపు 15 కోట్లు జనరల్ బడ్జెట్ నుంచి జనరల్ నిధుల నుంచి 15 కోట్లు పెట్టడం జరిగింది. అదే అయిపోయిన 17-18లో 25 లక్షలకు అంటే 12.5 కోట్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 62 కోట్లు పెట్టడం జరిగింది. ఈ కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చి సీఎం ఏదైతే హామీ కింద 100 కోట్లలో ఎస్సీ సబ్బ్యాండ్లో 25 కోట్లు పెట్టడం జరిగింది. అంటే ఇవే కాకుండా మిషన్ భగీరథలో కార్యక్రమంలో 230 కోట్లు వచ్చినాయి. మరి ప్రతి సంవత్సరం ఇప్పుడు 15, 16, 17, 18 300 కోట్లు ఏదైతే మంత్రి సీఎం గారు హామీ, అప్పుడు సీఎం గారు ఎలక్షన్ల ముందు వచ్చి మన కార్పొరేషన్కి 100 కోట్లు ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా 600 కోట్లు మనకు వచ్చి ఉంటే, ఒకప్పుడు 6 కోట్ల వరకు నిధులు లేని పరిస్థితుల్లో ఉంటే ఈ 600 కోట్లు వస్తే ఎక్కడ అభివృద్ధి జరగలేదు. నేను అడుగుతాను ఇంకో విషయం, ఈరోజు ఖమ్మంలో 18 కిలోమీటర్ డివైడర్, సెంటర్ లైటింగ్, గ్రీనరీ,
దాదాపు 10 కూడళ్లలో మరి ఏదైతే ఫౌంటైన్స్ వాటర్ ఫాల్స్, అదేవిధంగా శ్మశాన వాటిక అంటే వైకుంఠధామం, ఫిష్ చికెన్ మీట్ మార్కెట్లు, ఒక ఖమ్మం కార్పొరేషన్ ఆఫీసు, ఒక బస్ స్టాండు, ఒక లక్కారం చెరువు. లక్కారం చెరువు 25 కోట్లతో లక్కారం చెరువు ఈరోజు అభివృద్ధి చెందింది. మరి ఇలా చూసుకున్న ఐటీ హబ్బు, కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్, ఇవన్నీ అభివృద్ధి కాదా? ఒకప్పుడు ఖమ్మం ఎలా ఉంది, ఒక 2 సంవత్సరాల క్రితం, ఇలా ఈరోజు ఖమ్మం ఎలా ఉంది? అంటే మనం ఎవరైతే ఏంటంటే పని చేయలేని చేతగాని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు పని చేస్తుంటే తట్టుకోలేక ఓరవలేక అభివృద్ధి లేదు అంటారు. తప్పితే అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా మన అభివృద్ధిని ఈరోజు హరీష్ రావు గారు వచ్చి లక్కారం చెరువుని ఇనాగరేషన్, కోమటి చెరువుని ఇలా చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు వచ్చి సిరిసిల్ల డివైడర్లు పెట్టాలన్నారు. మహబూబ్నగర్ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు చూసిపోతున్నారు. వరంగల్ నుంచి వచ్చి కలెక్టర్ అమరాపాలి గారు అయితే, వాళ్ళ కమిషనర్ గారు, వాళ్ళ అయితే ఉడా చైర్మన్ అయితే వాళ్ళు రెడ్డి గారు అయితే వచ్చి ఈరోజు ఖమ్మను చూసి వాళ్ళకి ఆడ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయి తుమ్మల గారు జిల్లా చూసి రాపోండి పరిస్థితుల్లో ఉన్నారంటే అభివృద్ధి చేసినట్టే చేయనట్ట. ఇలా అభివృద్ధి లేదనే దానికి వాళ్ళు అనే మాటకి అర్థం లేదు. అభివృద్ధి 60 సంవత్సరాల్లో కాని అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలు అయిందనేది బల్లగుద్ది చెప్తాను. ఖమ్మం టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయనే ప్రచారం జరుగుతుంది, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? యాక్చువల్గా అండి ఖమ్మంలో, ఖమ్మం నగరం కానీ, ఇలా ఖమ్మం నియోజకవర్గం కానీ తీసుకున్నా, జిల్లా తీసుకున్నా, మరి గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, మరి వారు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు, వారు వచ్చిన తర్వాత టీఆర్ఎస్కి గతంలో ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉన్నారు, పాత టీఆర్ఎస్లో కష్టపడి ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏదైతే గౌరవ మంత్రి గారు, మరి తుమ్మల నాగేశ్వర గారిని సీఎం గారు, తుమ్మల గారు ఉంటేనే అభివృద్ధి సాధ్యం, తెలంగాణకి రాష్ట్రానికి అవసరం, మంత్రి గారు ఖమ్మం జిల్లాకు కాదు, తుమ్మల గారు తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి డైనమిక్ మినిస్టర్ కావాలని వారిని తీసుకొని ఈరోజు మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఖమ్మంలో రూపురేఖలే మారిపోయినాయి, అది వాస్తవం. ఏదైతే టీడీపీ నుంచి వచ్చిన టీఆర్ఎస్లోకి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా సిపిఎం నుంచి, సిపిఐ నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఏది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో మరి ఉన్న 50 సీట్లు దాన్ని సమన్వయం చేస్తూ అందరికీ అవకాశాలు ఇస్తూ, అప్పుడు అంతకుముందు ఎలక్షన్లు ఎప్పుడు కూడా అజయ్ గారు కానీ ఎంపీ గారు కానీ రాలేదు, మంత్రి గారు అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం అందరికీ అవకాశం ఇచ్చి ఎవరైతే న్యాయం చేయగలరు కార్పొరేటర్గా అని చెప్పేసి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మరి 34 సీట్లు గెలవడం జరిగింది. అభివృద్ధి చేసిన మంత్రి గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ పట్టం కట్టారు. గత చరిత్రలో ఎన్నడూ కూడా లేదు ఖమ్మం కార్పొరేషన్ చరిత్రలో 1/3 మెజారిటీ వచ్చింది చరిత్రలో లేదు. మరి అలా వచ్చిన తర్వాత మరి గౌరవ ఎమ్మెల్యే పోవాడ జయకుమార్ గారు కానీ, గౌరవ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ పాలేరు ఎలక్షన్ టైంలో రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత వారితో పాటు ఒక 7 ఎమ్మెల్యే గారితో 7 కాంగ్రెస్ నుంచి రావటం, అదేవిధంగా ఎంపీ గారితో ఉన్న వైసీపీలో ఉన్న 2 కార్పొరేటర్ రావటం, ఏమైంది అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. కానీ ఈ 43 మంది కూడా ఏదున్న యూనిటీనే ఉన్నది, ఎక్కడ యూనిటీ లోపించలే మీరు అని. ఏంటంటే మీకు అంటే మీడియా సమాచారం ప్రకారం మీరు అడుగుతున్నారు, కానీ వాస్తవంగా మేమందరం ఒకటే, టీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ కారు గుర్తే, మా నాయకుడు కేసీఆర్ గారే, మా నాయకుడు మంత్రి గారే, మా నాయకుడు ఎమ్మెల్యే గారే, మా నాయకుడు ఎంపీ గారే, ఇక్కడ ఎక్కడ విభేదాలు లేవు. కానీ మీరు అనుకునేది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే అభిప్రాయ భేదాలు అనేవి ఎవరికైనా ఉంటాయి. ఇవాళ ఒక నాయకుడితో వచ్చినప్పుడు కొంతమంది ఆ నాయకుడితో అటాచ్మెంట్ ఉంటుంది, మేము మంత్రి గారితో 34 మంది ఉన్నాం, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో వచ్చిన నాయకులందరూ అటాచ్మెంట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక నాయకుడితో వచ్చినప్పుడు ఆ నాయకుడికి వెళ్ళి ఉండటం జరుగుతుంది. అది చూసి మీరు వర్గాలు అభిప్రాయ భేదాలు అనుకోవటం అనేది కామన్, అది కానీ మేమందరం ఒకటే వర్గం, మా వర్గం ఒకటే, మా టీఆర్ఎస్ పార్టీ, మా గుర్తు కారు గుర్తు, మేమందరం కూడా రేపు తెలంగాణలో పనిచేసేది ఒకటేగానే ఉంటుంది. ఇప్పటికీ ఒకటిగానే ఉన్నాం, రేపు ఒకటిగానే ఉంటాం, అది మాత్రం ఏమి మీరు అడిగిన దాంట్లో అభిప్రాయ భేదాలు ఏమి. కార్పొరేషన్లో కొంతమంది కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు భూ కబ్జాలు చేసే సంస్కృతి ఇప్పుడు లేదండి, నాకు తెలిసి తెలంగాణలో లేదు. ఖమ్మం అని మీరు అంటాం కానీ తెలంగాణలో లేదు. ఎందుకు లేదు అంటే ఈరోజు చాలా గవర్నమెంట్ పోలీసింగ్ చాలా బాగుంది, అన్నీ కూడా ఎంఆర్ఓ అంటే రెవెన్యూ పరంగా రికార్డులు బాగున్నాయి. ఏది కూడా న్యాయంగా ఉంటేనే మనం పోయి ఫైట్ చేస్తాం, అన్యాయానికి పోయి ఎవరు కూడా కొమ్ము కాస్తే కుదరదు. ఇలా కార్పొరేటర్ కావచ్చు, కార్పొరేటర్ లేకుండా కూడా, అంటే యాక్చువల్గా ఏంటంటే కార్పొరేటర్ అనగానే ఫోకస్ ఎక్కువ ఉంటుంది,
ప్రజలు కూడా ఏంటంటే కార్పొరేటర్ మీద కానీ మీడియా కానీ ప్రజలు కానీ ఒక కార్పొరేటర్ కానీ ప్రజాప్రతినిధి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడికి పోతుండో ఏం చేస్తానని. ఎగ్జాంపుల్ ఏదో ఒక కార్పొరేటర్ పోయి ఇష్యూలో కూర్చుని అనుకోండి, అది ఆయనకు అంటిస్తున్నారు, అంతేగాని ఆయన దాంట్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఆయనకు అంటుతుంది. అంటే దానివల్ల ఏంటంటే ఇలా సోషల్ మీడియా బాగా యాక్టివ్ ఉంది, ఎక్కడ ఎక్కడికి పోయినా కానీ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే అది నిజమా అబద్ధం అనే పరిస్థితుల్లో కూడా జనాలు లేరు, ప్రజలు. దాంట్లో మనం కూడా ఉన్నాం, రోజుకొచ్చే సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్లలో వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వివిధ సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో ఏది నమ్ముతాను అండి. దీనికోసం కొన్ని కొన్ని ఛానళ్ళు ఏది నిజం ఏది వైరల్ లాంటివి కూడా పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయంటే, అంటే ఇవాళ వైరల్ అయ్యేవన్నీ కూడా ఫేక్ ఎక్కువ ఉంటుంది. అలాగనే కార్పొరేటర్లు కూడా కొన్ని కొన్ని విషయాల్లో పోయిద్దు, అంటే ఇలా ఒక మిత్రత్వంతో ఫ్రెండ్షిప్ తోటి అనే ఇష్యూ అయిందండి, న్యాయం మాట్లాడినా కానీ దాన్ని ఆపాదిస్తున్నారు కార్పొరేటర్కి. అందుకనే దాంట్లో ఇంకోటి ఏంటంటే కబ్జా చేయటం అనేది ఇక్కడ ఖమ్మం కార్పొరేషన్ ఎవరు కబ్జాలే లేవు, ఆ ముచ్చటే లేదు దాంట్లో. నేను చెప్పగలను కబ్జా అనే సంస్కృతి లేదు. ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడే క్రమాలు పోవటం వల్ల ఓ ఈ కార్పొరేటర్ వెనకుండి నడిపిస్తుంది అనేది వాళ్ళు ఆపాదించుకుంటున్నారు. దాంతో వాళ్ళు బదనం అవుతుంది తప్పితే కబ్జా అనేది ఒక్కటి కూడా కబ్జా అయితే అసలు రాజకీయం చేయలేరండి. ఇలా రాజకీయాల్లో కబ్జా సంస్కృతి ఎప్పుడో పోయింది. ఒకప్పుడు ప్రజల్లో ప్రజలు కూడా చాలా అవేర్నెస్ వచ్చిందండి, ఇలా ఒక కార్పొరేటర్కే కాదు ఒక ప్రజాప్రతినిధికి ప్రజాప్రతినిధి అలా రాజకీయాలు చేయాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎగడిపోతే ఏం వస్తుందో అని. ఒక సామాన్యుడిగా పోయి ఫైట్ చేసినంత కూడా ప్రజాప్రతినిధి పోయి నిలబడే పరిస్థితులు లేవు ఇప్పుడు. అలా ఎందుకు లేవు అంటే సోషల్ మీడియా వచ్చి దాన్ని మంచిగా పోకుండా చెడుకుపోతున్నాయి కాబట్టి ముచ్చటే లేదు. ఖమ్మం నగరంలో టీఆర్ఎస్కి సిపిఎంకి ఆరోపణలు ప్రత్యారోపణలు బాగా నడుస్తున్నాయి. ఈ సిపిఎం పార్టీ వారు ప్రత్యేకంగా ఈ రకమైన ఆరోపణ చేయడంలో ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు పార్టీలు అన్ని వివిధ రకాల పార్టీలు ఉన్నాయండి ఖమ్మంలో. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, గతంలో మరి కాంగ్రెస్ ఉంది, అంతకుముందు టీడీపీ ఉంది. ఖమ్మంలో చూసుకుంటే మాత్రం వామపక్షాలు గతంలో కార్పొరేషన్ని మంచి లీడ్ తీసుకున్న వామపక్ష పార్టీలు. ఒకప్పుడు వామపక్ష పార్టీలు అంటేనే ఖమ్మంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాయి, వామపక్ష పార్టీలే లీడ్ చేసాయి, ఏదైనా వామపక్ష పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి, టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు వారి బలం ప్రజల్లో వాళ్ళకి ఆదరణ ఉంది. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే, అంటే సిపిఐలు తెలంగాణకి మద్దతు పెట్టారు, సిపిఎం వాళ్ళు మాత్రం మేము సమైకాంధ్రకి రెండు కళ్ళ సిద్ధాంతం లాగా మేము సమైకాంధ్రకే ముగ్గు అన్నట్టుగా తెలంగాణకి వాళ్ళు మద్దతు తెలపలే. ఏ రోజైతే తెలంగాణకి మద్దతు తెలపలేదో సిపిఎం, ఆ రోజే తెలంగాణ పార్టీ సిపిఎంలో తెలంగాణలో సిపిఎం పార్టీ జీరో అయింది. సిపిఐ వాళ్ళు భేషాదం చెప్పారు తెలంగాణ పార్టీకి, తెలంగాణకి మద్దతు పార్టీగా తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలకపోవటం వల్లనే సిపిఎంలో ఆ పరిస్థితి వచ్చి ప్రజల్లో బాగా వీక్ అయ్యారు. ఆ సందర్భంలో ఇప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళకి ఇప్పుడు కాయలున్న చెట్టుకి రాళ్ళేస్తారు, కాయలున్న చెట్టుకి ఎవరేస్తారండి? వాళ్ళు టార్గెట్ చేసేది ఎవరిని? అధికార పార్టీని టార్గెట్ చేస్తారు. అధికారం లేని కాంగ్రెస్ని కానీ టీడీపీని కానీ మిగతా పార్టీలు కానీ వాళ్ళు టార్గెట్ చేయలేవరు. ఎందుకు చేయలేవరు అంటే వాళ్ళకి ఆ టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి మైలేజ్ రాదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే మనకు కూడా మైలేజ్ వస్తుంది. ఈరోజు ఖమ్మంలో మరి వాళ్ళు 50 డివిజన్లో 2 డివిజన్లు, మరి 30 డివిజన్ 1, 43 డివిజన్ రెండు డివిజన్లో గెలుచుకున్నారు. గతంలో వాళ్ళు 40లో 14 డివిజన్లు 14 వార్డు గెలుచుకున్నారు. ఒక పట్టు ఉంది. ఈరోజు పట్టు కోల్పోతున్న పక్షంలో ఎందుకు పట్టు కోల్పోతున్నారు దానికంటే, ఇలా పేద ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇలా పెన్షన్లు వస్తున్నాయి, వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా మరి హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు వస్తున్నాయి, మరి అదే విడో పెన్షన్లు వస్తున్నాయి, బీడీ కార్మికుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు, అదేవిధంగా పైలేరియా బోధకాల పెన్షన్లు వస్తున్నాయి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, సీఎం రిలీఫ్ ఫండ్లు, అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ టీచర్లకు శాలరీస్ పెంచాం, ఆశా వర్కర్ శాలరీస్ పెంచాం, అంగన్వాడీ స్కూల్ మరి డెలివరీ అయితే ఇప్పుడు బాబు పుడితే 12,000, పాప పుడితే 13,000, కేసీఆర్ కిట్టు 2,600 పెట్టి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, మన రైతు బంధు పథకంలో ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చాం, సంవత్సరానికి 2,800 ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా 542 గురుకుల పాఠశాలలు పెట్టాం, మరి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలు చదువుతున్నారు, 1,05,000 ఒక కురోడి మీద 1,05,000 దాని మీద గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. ఇంకా ఇలా వైద్యపరంగా మరి ఆరోగ్యశ్రీ అయితే వైద్యపరంగా రాజకీయాల్లోకి వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు నగర కార్పొరేటర్గా పార్టీ నగర పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, మీ అనుభవాలు ఏంటి?
యాక్చువల్గా నేను 2014 ఆగస్టు 9వ తారీఖున పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అప్పుడు గౌరవ మంత్రి గారు తుమ్మనాసరు గారిని కలవటం కూడా జరిగింది. ఇట్లా సార్ నాకు ఇట్లా టీఆర్ఎస్లోకి వెళ్తున్నా, మీ ఆశీస్సులు కావాలంటే ఎల్లు మురళి అని చెప్పి చెప్పడం జరిగింది. వారి ఆశీస్సులతోటి ఇలా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చా. నేను వచ్చినప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఎవరు ఇంతవరకు జాయినింగ్స్ లేవు. ఫస్ట్ జాయినింగ్స్ నాదే, ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్లు పార్టీ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 2 నెలల పరిధిలో ఒక్కరు కూడా జాయిన్ కాలే. కానీ నేను ముందు రావటం దాదాపు 500 మందితోటి ఆ రోజు మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జాయిన్ అయినాం. ఆ తర్వాత మంత్రి గారు కూడా నాకు మంచి నాకు అవకాశాలు కూడా ఇచ్చారు. ఆ రోజు 2015 జరిగిన మరి ఏదైతే సంస్థాగత ఎన్నికల్లో ఏదైతే పార్టీకి సంబంధించిన ఎన్నికలలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని నేను మంచిగా ఏదైతే వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాదాపు 50 డివిజన్లలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులతోటి సమన్వయంగా ఉంటూ వాళ్ళతో సమన్వయంతో పనిచేస్తూ అదేవిధంగా బతుకమ్మలు, అసలు ఇంతకుముందు దాకా మనకి బతుకమ్మలు ఖమ్మంలో బతుకమ్మల సంస్కృతి నేను చిన్నప్పుడు కూసుమంచిలో మా అమ్మమ్మ గారు కూసుమంచిలో ఉన్నప్పుడు బతుకమ్మ చెరువు దగ్గర పోవడం చిన్నప్పుడు చిన్న 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు వెళ్ళాం. అంటే దాదాపుగా 80లో ఉన్న బతుకమ్మలు అందరు మర్చిపోయారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బతుకమ్మల సంస్కృతి వచ్చింది. ఏదైతే మనము యాజిటేషన్ తెలంగాణ యాజిటేషన్ చేసేటప్పుడు మిగతా జిల్లాలు చేసినా మన జిల్లాలో బతుకమ్మ సంస్కృతి లేదు. ఆ తర్వాత 2015 బతుకమ్మల్ని భారీగా మంత్రి గారు కానీ ఎమ్మెల్సీ బాలసాని గారు కానీ అదేవిధంగా బేగ్ గారు కానీ మువా విజయబాబు గారు కానీ అదేవిధంగా గడిపిల్ల కవిత గారు కానీ అందరు కూడా ఈరోజు నాయకులందరూ కూడా ఆ రోజు ఫుల్ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 2015 ఒక 50 డివిజన్లో ఒక బతుకమ్మల ద్వారా ఒక పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఆ తర్వాత 2016 ఎలక్షన్స్ వచ్చాయి. దానికి మంత్రి గారు ఆశీస్సులతో నిలబడ్డా 2016 డివిజన్లో మంచి మెజార్టీతో గెలిచా. నాకు వచ్చినందుకు మాత్రం నాకు అంటే నేను మంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి, నేను కూడా మంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని కష్టపడి వారికి ఏదైతే నా మీద నుంచి నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని నుంచి కష్టపడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పద్ధతిలో పార్టీలో నాకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. రాజకీయంగా మీ లక్ష్యం ఏమిటి? యాక్చువల్గా నేను వచ్చిందే రాజకీయ లక్ష్యంతో వచ్చాను. నేను ఊరికేం రాలే, రాజకీయాల్లోకి రావటం అంటే లక్ష్యం ఉంటేనే రావాలి. ఏదో ఉద్యోగం వచ్చేసి నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కావాలని పట్టుదలతోటే నేను పనిచేశాను. గౌరవ మంత్రి గారు తుమ్మనాసరు గారు ఇచ్చారు, దానికి న్యాయం చేస్తాను. అదేవిధంగా కార్పొరేటర్ కూడా పలానా డివిజన్లో నిలబెడతామనుకుంటున్నా సార్ అని మంత్రి గారిని అడిగితే నీ ఇష్టం, నీ 50 డివిజన్లు నీకు నచ్చిన డివిజన్ నిలబడే మురళి అని చెప్పి సార్ మంత్రి గారు ప్రోత్సహించారు. అదేవిధంగా ఇలా కార్పొరేటర్ అంటే నేనేమంటానంటే రాజకీయంగా ఏంటంటే ఒక నాయకుడు అంటాం కంటే రాజకీయంగా సేవకుడుగానే మనం పనిచేయాలి. నాయకుడు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మనం నాయకుడు కావాలి అనుకుంటే అయ్యేది కాదు, ప్రజలు నాయకుడిని చేస్తారు. నాయకుడు అంటే ఒక నమ్మకంతో నమ్మకం ఏర్పరచాలి. ముందు ప్రజల్లో ఒక నమ్మకం రావాలి, పలానా వ్యక్తి మంచి నమ్మకం, ఈయన పని చేయగలడు, ఈయన చెప్తే చేయగలడు, మనతో ఉండగలడు అని చెప్పేసి నాయకుడు అంటే ఒక నమ్మకం. ఆ తర్వాత నాయకుడు అనే వాడిని తయారు చేసి ప్రజలే. మనంతటా మనం రాజకీయ నాయకుడు కావాలనుకుంటే కూడా అయ్యేది కూడా కాదు, ఎందుకంటే మనం కష్టపడి ఒక సేవకుల్లా కష్టపడితే రాజకీయ నాయకుడు అవుతాం అనేది నా ఉద్దేశం. నేను కూడా ఒక సేవకుల్లాగానే పనిచేస్తూ పోతున్నా, కానీ నాకు ఒక గోల్ ఉంది, రేపు రాబోయే రోజులలో మంచి పొజిషన్కి పోవాలనే నమ్మకం పట్టుదలతో పనిచేస్తున్నా. పోత కూడా నాకు మంత్రి గారి ఆశీస్సులు కానీ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మా జిల్లా అధ్యక్షులు అందరు ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా నేను రాజకీయాల్లో మంచి పొజిషన్ పోవాలని వచ్చా. నాకు ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. ఇలా నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లో, ఇంకా నేను 30-35 సంవత్సరాల రాజకీయాల్లో ఉండాలనే నిర్ణయించుకొని వచ్చా. ఎన్ని ఇబ్బందులైనా నేను రాజకీయాలు వదిలిపెట్టదలుచుకోలేదు. ఆర్థికంగా ఇబ్బందులైనా ఏ ఇబ్బందులైనా రాజకీయాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. ఒక నేను ఒక మొండి పట్టుదలతోటే ఉన్న రాజకీయాల్లోకి వచ్చడం కూడా అదే ఉద్దేశం. కానీ ఆటుపోట్లు చాలా ఉంటాయి రాజకీయాల్లో, తెలిసే వచ్చా. ఇవాళ కొత్తగా వచ్చిన తర్వాత తెలుసుకోవటం కాదు, నాకు రాజకీయాల్లో ఇన్ని ఆటుపోట్లు ఉంటాయని తెలుసు. ఆటుపోట్లన్నీ తట్టుకొని నిలబడాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. నాకు ఒక లక్ష్యం ఉంది ఏంటంటే నేను ఈరోజు ఎక్కడ కూడా రాజకీయంగా కూడా డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదిస్తేనే రాజకీయాల్లో డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చిన బాబత అయితే కాదు. నేను చాలామందికి ఉపయోగపడతా, నేను గతంలోనే చాలామందికి సర్వీస్ చేశాను. రాజకీయం రావటం వల్ల ఎక్కువ పరిధిలో ఉపయోగపడగలను, తదనుగుణంగా మన అనుకున్న వాళ్ళకి రాజకీయంగా న్యాయం చేయగలం అనే ఉద్దేశం వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుద్దాం.